जिल्ला पोलीस कार्यालयंलो ई रोजु निर्वहिंचिन ग्रेवेंस डे की मंची स्पंदन वच्चिंदी। ई मेरकु एसपी आरिफ आफीस बाधितुल नुंडी फिर्यादुलु स्वीकरिंचारु। जिल्ला पोलीस कार्यालयंलो ई सोमवारं निर्वहिंचिन स्पंदन कार्यक्रमानिकि फिर्यादुदारुलु पेद्द संख्यलो तरलिवच्चारु। ई मेरकु एसपी आरिफ आफीस बाधितुल नुंडी फिर्यादुलु स्वीकरिंचारु। इंदुलो व्यक्तिगत भू వివాదాలు ఆర్థిక పరమైన నేరాలతో పాటు దౌర్జన్యాలు అక్రమంగా డబ్బుల వసూళ్లు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి। బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు। అదే విధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు। కొలబర్షన్ జరిగిందండి, మేము ఊరు పల్లె కొట్టుకున్నప్పుడు సంవత్సరం పని వాల వాళ్ళకి మమ్మల్ని పిలవల అందుకని పొరుగుల పొలాలు పోయాం। ఎట్ట చేశారు ఆ కొలబర్షన్ కోసం డబ్బులు ఇప్పిస్తానని ప్రైవేట్ కేసు పెట్టి ఇప్పుడు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు। డబ్బులు వచ్చినాయా? డబ్బులు రాలా, డబ్బులు వసూలు చేస్తున్నాడు। ఇప్పుడు మా దగ్గర 100 ఇయండి, 150 ఇయండి, మనిషికి పాతికి ఇయండి అని అట్లా డబ్బులు వసూలు చేస్తున్నాడు। అది ఇబ్బంది ఉంటేనే అందుకే వచ్చింది। ఇప్పుడు 20 మంది వచ్చాం, ఏమిటికి వచ్చాం, మా ఇబ్బందులు చెప్పుకోవడానికి వచ్చింది। ఆయన ధర్నాలు పెట్టినప్పుడు మేము రావండి, మేము ఇప్పుడే రాటం ఆయన్ని కలిసింది। ఆహా, వాళ్ళు మక్కిన వాళ్ళు, ఏవూరోళ్ళు, గరికపర్రోళ్ళు, వాగూరోళ్ళు, వాళ్ళకి ఇప్పించాను, మీకు కూడా ఇప్పిస్తారమ్మంటున్నాడు మమ్మల్ని, పోతేనే ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటున్నాడు। అది జరిగే సంగతి। నాకు నా భర్తతో కొంచెం ప్రాబ్లం వచ్చిందండి, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను। అయితే ఆ తరపున బండారు అరుణ్ కుమార్ అనే వ్యక్తి మా హస్బెండ్ తరపున లాయర్గా వచ్చి నాకు న్యాయం చేస్తానని చెప్పి నన్ను పక్కకు తీసుకెళ్ళి నీకు నేను సెటిల్మెంట్ చేస్తానమ్మా అని చెప్పి నన్ను ఒప్పించాడండి। తీరా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్కి డబ్బులు తీసుకొని మా హస్బెండ్ దగ్గర తన తరపున మాట్లాడుతూ నా యొక్క కేసుని తప్పుద్రోవ పట్టిస్తున్నాడు, నా జీవితాన్ని స్పాయిల్ చేశాడండి। తీరా నేను లాయర్స్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి ఈయన ఎవరు అని ఎంక్వైరీ చేశాను। ఎంక్వైరీ చేస్తే అసలు గుంటూరులో ఇలాంటి ఒక లాయరే లేడు, ఈయన ఒక దొంగ లాయర్ అని చెప్పి అక్కడ లాయర్స్ అందరూ చెప్పారండి। ఇలాంటి లాయర్ మీద పై అధికారులు చర్య తీసుకొని నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారండి, ఆయన మీద కేసు పెట్టి ఆయన జైలుకి పంపించాలని నేను కోరుకుంటున్నాను।